కాఫీ కబుర్లు జనాదరణ పొందిన జానపదాలు. తెలుగులో జానపద చిత్రాల హవా 1945 నుంచి 1975 వరకు 3 దశాబ్దాల పాటు నడిచింది. వచ్చిన జానపద చిత్రాల సంఖ్య 200 పైచిరికే. రాజులు, రాణులు, యువరాజులు, యువరాణులు, సామ్రాజ్యాలు, రహస్య స్థావరాలు, గుర్రపు స్వారీలు, వీరోచిత పోరాట విన్యాసాలు, ఇంద్రజాలం, మాయలు, మంత్రాలు, ఇలా వీటి చుట్టూనే జానపద కథలు నడిచేవి. ఒక బలమైన ప్రతినాయకుడు, ఇతన్ని ఎదుర్కోవడానికి ఓ సాహసాల హీరో, అతనిపై మనసు పారేసుకుందికి ఓ అందమైన హీరోయిన్, వెన్నంటి చెలికత్తెలు, ప్రేమకు అనేక అవరోధాలు, అడ్డంకులు, ఇవన్నీ ఛేదించుకుంటూ విలన్ని అంతమొందించి హీరోయిన్ని పెళ్లాడటంతో సినిమాకి శుభం కార్డు పడుతుంది. 2.5-3 గంటల పాటు ప్రేక్షకులకు కావలసినంత వినోదం దొరుకుతుంది. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను జానపద చిత్రాలు బాగా అలరించాయి. తన హీరోయిన్ను విలన్ ఎత్తుకుపోతుంటే వెనుక గుర్రంపై స్వారీ చేస్తూ హీరో వెంటాడటం, భారీ స్థాయిలో వీరోచిత పోరాటాలు వంటివి మాస్ ప్రేక్షకులకు మంచి కిక్ ఇచ్చేవి. మొదట్లో అక్కినేని నాగేశ్వరరావు జానపద హీరోగా పేరు తెచ్చుకున్నా, పాతాళ భైరవ్ తరువాత ఎన్టీ రామారావుకి జానపద హీరోగా ప్రేక్షకులు పట్టంగట్టారు. తర్వాత కాంతారావు కూడా అగ్రస్థాయి జానపద హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణకుమారి, రాజశ్రీ తమ అందచందాలతో జానపద చిత్రాల హీరోయిన్లుగా స్థిరపడ్డారు. బలమైన ప్రతినాయకుడిగా రాజనాల తిరుగులేని స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈ జానపద చిత్రాలు ముఖ్యంగా బిసి క్లాస్ సెంటర్స్లో వసూళ్ల వర్షం కురిపించేవి. మంచి పాటలు కూడా జానపద చిత్రాల విజయాలకి ముఖ్య పాత్ర పోషించేవి. మ్యాజిక్ తప్ప లాజిక్ ఉండని జానపద సినిమాలు ఉత్తమ చిత్రాల కోవలోకి రావు. వినోదమే ప్రధానం కనుక విషయంకి ప్రాధాన్యత ఉండదు. జానపద చిత్రాలు రూపొందించడంలో తన అసమాన ప్రతిభ కనపరిచి జానపద బ్రహ్మగా పేరొందారు బి విఠలాచార్య. తమిళంలో కూడా ఎంజి రామచంద్రుని హీరోగా జానపద చిత్రాలు ఉద్ధృతంగా వచ్చాయి. చాలా సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాయి. ఈ జానపద కథా చిత్రాలకు మూలం కాశీ మజిలీ కథలు. సినిమాలు, రేడియోలు లేని జమానాలో రాజమహేంద్రవరానికి చెందిన మధిర సుబ్బన్న దీక్షిత కవి రచించిన 12 భాగాల కాశీ మజిలీ కథలు విశేష ప్రాచుర్యం పొందాయి. అప్పట్లో పాఠకులను ఈ జానపద గాథలు మరో అద్భుత లోకానికి తీసుకెళ్లేవి. వినోదానికి కావలసిన అన్ని హంగులు పుష్కలంగా ఉండడంతో జానపద సినిమాలకు ఈ కాశీ మజిలీ కథలు చక్కని ముడిసరుకులుగా ఉపయోగపడేవి. ఆ రోజుల్లో ఈ కాశీ మజిలీ కథల పుస్తకాలు లేని గ్రంథాలయం ఉండేది కాదు, ఇన్ని జానపద చిత్రాలు వచ్చేవి కావు అనేది నిర్వివాదాంశం. ఇవండి ఈరోజు కాఫీ కబుర్లు. మరో విషయంతో త్వరలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కలం గాదే లక్ష్మీ నరసింహస్వామి, విజయనగరం. ఫోన్ 9985561852. గళం పప్పు భోగారావు. సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. సర్వే జనాః సుఖినో భవంతు.